హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిహెచ్ నాలెడ్జ్ మనకి ఎస్ఎస్సి సీజిఎల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సీజీఎల్ నోటిఫికేషన్ వచ్చింది కదా దీనికి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి అండ్ ఎవరైతే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ కొడితే మీకు ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీరు న్యూ రిజిస్ట్రేషన్ అనేది కొట్టండి మీరు ఒకవేళ మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే డైరెక్ట్ మీరు లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోవచ్చు లేదు మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదు అనుకోండి వన్ టైం రిజిస్ట్రేషన్ వాళ్ళు న్యూ యూజర్ పక్కన రిజిస్టర్ నో మీద క్లిక్ కొట్టాల్సి ఉంటుంది క్లిక్ కొట్టిన తర్వాత మీకు ఇలాంటి వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ పాస్వర్డ్ క్రియేషన్ అడిషనల్ డీటెయిల్స్ డిక్లరేషన్ అనేది కనపడుతుంది కింద కంటిన్యూ ఉంది కదా ఈ బటన్ మీద మీరు క్లిక్ కొట్టండి మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది అనమాట ఫస్ట్ వచ్చేసినట్టు డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్ అనేది అడుగుతుంది ఎస్ అని క్లిక్ కొట్టండి ఆ తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి వెరిఫై ఆధార్ నెంబర్ అంటే మరోసారి మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి అండ్ ఆ తర్వాత సెకండ్ ఆప్షన్ అనేది మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు అండ్ థర్డ్కి రండి థర్డ్ వచ్చేసినాయితే క్యాండిడేట్ నేమ్ అనేది అడుగుతుంది మీ క్యాండిడేట్ నేమ్ అనేది టెన్త్ క్లాస్లో ఎలా ఉందో మీరు అలా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత వెరిఫై క్యాండిడేట్ నేమ్ అంటే మరోసారి క్యాండిడేట్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది హ్యావ్ యూ చేంజ్ ద నేమ్ మీరు ఎప్పుడైనా నేమ్ అనేది చేంజ్ చేసుకున్నారా ఎస్ అయితే ఎస్ పెట్టండి లేకుంటే నో పెట్టేయండి ఎస్ పెడితే మాత్రం మీ కొత్త నేమ్ ఏందనేది ఇక్కడ కింద రాయాల్సి ఉంటుంది ఆ తర్వాత జెండర్ అనమాట జెండర్ అనేది కూడా టూ టైమ్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది అది కూడా రెండు సార్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫాదర్ నేమ్ కూడా టూ టైమ్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మదర్ నేమ్ కూడా టూ టైమ్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మ్యాట్రికులేషన్ బోర్డు అంటే ఎస్ఎస్సి సంబంధించి బోర్డు ఏందనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే మీరు ఏబీ బోర్డా తెలంగాణ బోర్డా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీ రూల్ నెంబర్ టెన్త్ క్లాస్ రూల్ నెంబర్ అనేది రెండుసార్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా టూ టైమ్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ క్వాలిఫికేషన్ అంటే మీరు హైయెస్ట్ క్వాలిఫికేషన్ డిగ్రీనా పీజీనా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ అనేది టూ ఆప్షన్స్ అనేవి వస్తాయి మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి పక్కన సెండ్ ఓటీపీ అనేది వస్తుంది మీరు ఎంటర్ చేసిన తర్వాత ఆ సెండు ఓటీపీ మీద క్లిక్ కొట్టారనుకోండి మీ మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది ఇక్కడ బాక్సెస్ అనేవి ఓపెన్ అవుతాయి అక్కడ మీరు ఎంటర్ చేసేసి వెరిఫై అనేది చేసుకోవాలి వెరిఫై చేసుకున్న తర్వాత సేవెన్ నెక్స్ట్ అనేది కొట్టండి సేవెన్ నెక్స్ట్ కొట్టిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది అనమాట మీ మొబైల్కి వస్తుంది ఈమెయిల్ ఐడికి కూడా మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది ఆ తర్వాత కంటిన్యూ మీద క్లిక్ కొట్టండి కంటిన్యూ మీద క్లిక్ కొట్టిన తర్వాత మీ రూల్ నెంబర్ అంటే ఏదైతే మీ మొబైల్ నెంబర్కి రూల్ నెంబర్ వచ్చిందో అది ఎంటర్ చేయండి పాస్వర్డ్ అదే మొబైల్కి పాస్వర్డ్ కూడా వస్తుంది అది కూడా ఎంటర్ చేయండి క్యాప్చా చా ఇక్కడ కనపడుతుంది కదా ఈ క్యాప్చా చా అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అనేది కొట్టండి సైన్ ఇన్ కొట్టిన తర్వాత ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కనబడుతుంది ఈ ఓల్డ్ పాస్వర్డ్ మీకు మొబైల్ నెంబర్కి వచ్చిన పాస్వర్డ్ ఉంది కదా అక్కడ మీరు ఎంటర్ చేయండి న్యూ పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది మీ సొంత పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి ఇక్కడ ఎంటర్ చేయండి మీరు ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నారో కొత్త పాస్వర్డ్ అది ఇక్కడ ఎంటర్ చేయండి ఆ తర్వాత కన్ఫామ్ పాస్వర్డ్ మరోసారి మీరు పెట్టుకోవాల్సిన కొత్త పాస్వర్డ్ కింద మరోసారి ఎంటర్ చేయండి ఆ తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్స్ అనేవి వస్తాయి మీరు ఈ రెండు క్వశ్చన్లు సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి అవి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మీరు ఐడి మర్చిపోతే ఈ సెక్యూరిటీ క్వశ్చన్స్ ద్వారా లాగిన్ అవ్వచ్చు ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి అండ్ ఆ తర్వాత వచ్చేసింది మనకి డైరెక్ట్ మీరు లాగిన్ పేజీలోకి వెళ్ళిపోతారనమాట అండ్ లాగిన్ చేయండి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు ఏదైతే కొత్త పాస్వర్డ్ ఉందో ఆ కొత్త పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఇక్కడ క్యాప్చా ఉంది కదా క్యాప్చా ఇక్కడ కింద ఎంటర్ చేసేసి లాగిన్ కొట్టండి లాగిన్ కొట్టిన తర్వాత మీ అడిషనల్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది అనమాట మీ కేటగిరీ అనేది అడుగుతుంది రెండు సార్లు అడుగుతుంది ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ నేషనాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎంటర్ చేయండి ఆ తర్వాత అండ్ ఆ తర్వాత థర్డ్ వన్ అనేది వదిలేసేయండి ఆ తర్వాత ఫోర్త్ వన్ అయితే విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలు అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు పీడబ్ల్యూడీన అంటే మీరు ఫిజికల్ హ్యాండ్ ఎప్పుడైతే వేసి పెట్టాలి లేకపోతే నో పెట్టేసేయాలి కిందికి రండి కిందికి వచ్చిన తర్వాత మీ పర్మనెంట్ అడ్రస్ అండ్ మీ ప్రజెంట్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి పర్మనెంట్ ప్రజెంట్ ఒకటే అయితే పర్మనెంట్ అడ్రస్ ఎంటర్ చేసేసి ఈ బాక్స్లో ఇక్కడ చూడండి సెవెంత్ వన్ ఉంది కదా బాక్స్లో ఎస్ అని కొట్టండి ఈజ్ ప్రజెంట్ అడ్రస్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ సో పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ సేమ్ అని అడుగుతుంది ఎస్ కొట్టారు అనుకుంటే అయిపోతుంది లేదు డిఫరెంట్ అయితే పర్మనెంట్ సెపరేట్ ఎంటర్ చేయండి ప్రజెంట్ అడ్రస్ సెపరేట్గా ఎంటర్ చేయండి ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అనేది అడుగుతుంది ఇక్కడ ఈ బాక్స్లో టిక్ కొట్టండి టిక్ కొట్టేసి డిక్లేర్ అనేది కొట్టేసేయండి డిక్లేర్ కొట్టేసిన తర్వాత మీ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట అండ్ మీ రిజిస్ట్రేషన్ కూడా ఐడి అనేది యాక్టివ్ అయిపోతుంది డిక్లరేషన్ అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ కొట్టండి ఇలాంటి పేజ్ అనేది మళ్ళోసారి ఓపెన్ అవుతుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఈ క్యాప్చా ఇక్కడ కనబడుతుంది కదా ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ అవ్వండి సో లాగిన్ అయిన తర్వాత మీ ఇక్కడ చూసుకోండి మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనపడతాయి అనమాట చూసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది కొట్టండి అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టు నైన్టీన్త్ అనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది అడుగుతుంది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత వచ్చేసినట్టు మీకు క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అనేది చేశారా లేదా అనేది అడుగుతుంది ఇక్కడ ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోండి అండ్ స్టేటస్ అనమాట అంటే మీరు పాస్ అయ్యారా పాస్ అవ్వలేదా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత పాసింగ్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ స్టేట్లో కంప్లీట్ చేశారో అది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఏ యూనివర్సిటీలో కంప్లీట్ చేశారు రూల్ నెంబరు అండ్ పర్సంటేజ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అండ్ ఆ తర్వాత మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది అనమాట ఇక్కడ ఇక చూసుకోండి మీరు ఎక్స్ సర్వీస్మెన్ అడుగుతుంది నో పెట్టేయండి అండ్ ఆ తర్వాత వచ్చేసింది మనకి కిందికి రండి ఆ తర్వాత మీకు ఏది రిలాక్సేషన్ అనేది కావాలా అయితే ఎస్ పెట్టండి లేకపోతే నో పెట్టేసేయండి ఒకవేళ మీరు ఎస్ తీసుకుంటే కింద కోడ్ అనేది ఉంటుంది ఓబీసీనా ఎస్సీనా ఎస్టీనా ఆ కోడ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆ తర్వాత డూ యూ వాంట్ మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ జాబ్ ఆపర్చునిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఓపిటీ ఎస్ పెట్టండి ఈ ట్వంటీ త్రీ కాడ ఎస్ పెట్టండి ఎస్ పెట్టి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి అండ్ ఆ తర్వాత వచ్చేసినంత మీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రిఫరెన్స్ వన్ ప్రిఫరెన్స్ టూ ప్రిఫరెన్స్ త్రీ అనమాట అండ్ తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి అండ్ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డా సో ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నో పెట్టేసండి నో పెట్టేసండి అండ్ ఆ తర్వాత నో పెట్టేసేయండి స్క్రైబ్ ఒకవేళ మీరు ఫిజికల్ ల్యాండ్కి అయితే స్క్రైబ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆ తర్వాత ఆర్ యూ అప్లైయింగ్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎస్ అయితే ఎస్ పెట్టండి లేకుంటే నో పెట్టేసేయండి ఇక్కడ డూ యూ ప్రాసెస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇక్కడ ఎస్ పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ మీరు నో పెట్టారనుకోండి కింద సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆ తర్వాత మీరు ఆర్ యూ అప్లైయింగ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ టూ ఇది అప్లై చేస్తున్నారో లేదా అని అడుగుతుంది ఎస్ అయితే ఎస్ పెట్టండి లేకుంటే నో పెట్టేసండి అండ్ ఆ తర్వాత ఒకవేళ మీరు ఎస్ పెట్టుంటే కింద కూడా మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి అండ్ ఆ తర్వాత మీకు చూడండి అప్లోడింగ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అడుగుతుంది మీరు లైవ్లో ఫోటో అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి క్యాప్చర్ ద లైవ్ ఫోటో అనే ఉంటుంది దీని మీద క్లిక్ కొట్టండి డైరెక్ట్ మీ ఫోన్లో కెమెరా అనేది ఆన్ అవుతుంది మీరు డైరెక్ట్గా మీరు మీ ఫోటో అనేది తీసుకోవాలి అండ్ సెకండ్ వన్ వచ్చేసినట్టు అప్లోడ్ యువర్ సిగ్నేచర్ మీరు సిగ్నేచర్ అనేది ఒకటి స్కాన్ చేసి పెట్టుకోండి ఆ సిగ్నేచర్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫోటో మాత్రం లైవ్ ఫోటో అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అని నెక్స్ట్ కొట్టండి ఆ తర్వాత ప్రివ్యూ అనేది వస్తుంది మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా కనపడతాయి అనమాట ఇక్కడ ఏంటి కనపడుతుంది మీరు ఫామ్లో కనుక ఎంటర్ చేసి ఉంటే దాదాపు డీటెయిల్స్ అన్నీ కూడా కనపడతాయి అనమాట డీటెయిల్స్ అన్నీ కనపడిన తర్వాత మీరు లాస్ట్లో ఏం చేయాలంటే సేవ్ అండ్ నెక్స్ట్ అనేది కొట్టాలి ప్రివ్యూలో ఇవన్నీ కూడా కనపడతాయి ఫోటో సిగ్నేచర్ అన్నీ కూడా కనపడతాయి ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనేది కొట్టండి ఒకసారి ప్రివ్యూలో అన్నీ కూడా చెక్ చేసుకోండి మీరు కరెక్ట్ ఎంటర్ చేశారా లేదా అనేది ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అనేది అడుగుతుంది ఇక్కడ ఐ అగ్రీ ఉంది కదా ఈ బాక్స్లో క్లిక్ కొట్టండి ఈ క్యాప్షా అనేది ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనేది కొట్టండి అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత మీరు డైరెక్ట్ పేమెంట్ పేజ్లోకి లోకి వెళ్ళిపోతారనమాట మీరు ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే రూపాయి కూడా ఫీ పే చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది ఒకవేళ మీరు ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే హండ్రెడ్ రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఆ హండ్రెడ్ రూపీస్ ఫీ అనేది పే చేయండి మీరు డైరెక్ట్ ఫోన్ లోనే స్కాన్ చేసి కూడా పే చేయొచ్చు మీకు క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది ఎస్బీఐలో మీరు లాస్ట్లో యూపీఐ అనేది సెలెక్ట్ చేసుకోండి ఎస్బీఐ సంబంధించి వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ యూపీఐ అనేది సెలెక్ట్ చేసుకోండి యూపీఐలో మీరు యూపీఐ ఐడి క్యూఆర్ కోడ్ అనేది కనపడుతుంది మీరు వంద రూపాయలు పే చేస్తే మీది సబ్మిట్ అయిపోతుంది ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ రకంగా మీరు ఎస్ఎస్సి సీజీఎల్కి అప్లై చేసుకోవచ్చు అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి మీకు రిప్లై ఇస్తాను ఇదండి ఎస్ఎస్సి సీజీఎల్ సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్